రైతులు పండించిన ధాన్యం తెలంగాణ ప్రభుత్వమే కొనుగోలు చేసేందుకు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం రైతుల సంక్షేమంపైన తెలంగాణ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనమని ఎంపీపీ హరికృష్ణ పేర్కొన్నారు. శివంపేటలోని 4 గ్రామాల్లో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను తహసీల్దార్ శ్రీనివాస్చారి ఎంపీపీ హరికృష్ణలు ప్రారంభించారు. మెదక్ జిల్లా శివంపేట మండలం చిన్నాపూర్ ఎదిలాపూర్ గుండ్లపల్లి అల్లీపూర్లో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను ఎంపీపీ హరికృష్ణ తహసీల్దార్లు కొబ్బరికాయలు కొట్టి ప్రారంభించారు. రైతులు తెచ్చిన ధాన్యం తూకం వేశారు. కొనుగోలు కేంద్రాల ప్రారంభోత్సవానికి మండల వ్యవసాయ అధికారి హాజరు కాకపోవడంతో విధి నిర్వహణ పట్ల ఆమెకున్న చిత్తశుద్ధి అర్థమవుతుందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంపీపీ హరికృష్ణ తహసీల్దార్ శ్రీనివాసాచార్యులు మాట్లాడుతూ రైతులకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం సాహసోపేతమైన నిర్ణయం తీసుకుని ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని రైతులు దళాలను ఆశ్రయించి మోసపోకుండా కొనుగోలు కేంద్రాల్లో నాణ్యమైన ధాన్యాన్ని తీసుకువచ్చి మద్దతు ధర పొంది సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పిఏసీఎస్ చైర్మన్ వెంకటరామరెడ్డి, పార్టీ అధ్యక్షులు రమణాగౌడ్, వైస్ చైర్మన్ వేణుగోపాల్ రెడ్డి, ఏపీఎం వెంకటేశ్వర్లు, సర్పంచుల ఫోరం అధ్యక్షులు లావణ్య మాధవరెడ్డి, సర్పంచ్ భారతి, కీర్తన హనుమంతరావు, పింజర్ల శ్రీనివాస్ యాదవ్, సుగుణ శ్రీనివాస్, ఏఈఓ సుభాష్, ఉప సర్పంచ్ వంచ శోభ, పాండురంగం, రైతు ప్రధాన అధ్యక్షుడు మైసయ్య యాదవ్ తదితరులు పాల్గొన్నారు. కేసీఆర్ గారు చిత్తశుద్ధితోని మరి రైతులను తెలంగాణలో అభివృద్ధి చేయాలనే ఆలోచనతోని మరి ఏదైతే ఎంఎస్పీ ఇచ్చుకుంటూ కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిండో మరి కేంద్ర ప్రభుత్వం ఇక్కడ చేస్తున్నటువంటి రైతు అభివృద్ధి కార్యక్రమాలను చూసి ఓర్వలేక మరి కొనుగోలు కేంద్రాల నుండి కొన్నటువంటి ఒడ్లను మేము తీసుకోమని చెప్పేసి మరి పార్లమెంట్ సాక్షిగా చెప్పడం జరిగింది. ఎన్నో నిరసనల కార్యక్రమాలు ధర్నాలు చేసినా కానీ వాళ్ళు మరి తెలంగాణ రాష్ట్రం గురించి పట్టించుకొని పరిస్థితుల్లో నష్టమైన కష్టమైన మనం రైతులతోనే ఉందాం, తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా నిలిచే విధంగా చేద్దామని కేసీఆర్ గారు మరి ప్రభుత్వం ద్వారానే కొనుగోలు చేస్తామని చెప్పేసి మరి బేషరతుగా ఎటువంటి ఆంక్షలకు కూడా పోకుండా ఖచ్చితంగా మనం ధరను కూడా పెంచుకొని కొనాలనే ఆలోచనతో చేయడం జరిగింది. కాబట్టి ఈరోజు కేసీఆర్ గారికి రైతుల పక్షాన మండల పక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈరోజు మన ముఖ్యమంత్రి గారు ఈ యొక్క రైతులకు ఎలాంటి కష్టం లేకుండా పండించడం పట్టణం సవ్యంగా మార్కెట్లో అమ్ముకున్నట్టు వెసులుబాటు కల్పించబడింది. అందులో భాగంగానే ఈ యొక్క సెంటర్స్ ఏర్పాటు చేయడం, కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం, గ్రామాల వారీగా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి అక్కడనే రైతులు పండించిన పంటను ఆరబెట్టి చక్కగా తీసుకొచ్చి ఆ కొనుగోలు సెంటర్లు ప్రభుత్వం నిర్ణయించినటువంటి మద్దతు ధరకు అమ్ముకోవడానికి వెసులుబాటు కల్పించింది. అందులో భాగంగా మనం ఈరోజు మన మండలంలో 4 ఐకేపీ సెంటర్లను పెట్టడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు నెలకొల్పుకోవడం జరిగింది. మరి ఈరోజు గుండ్లపల్లిలో తర్వాత అదేవిధంగా మన చిన్నాపూర్లో తర్వాత ఏదలాపూర్లో మరియు చిన్నగొట్టి మొక్కలలో ఐకేపీ సెంటర్లు ఉన్నాయి. అందులో భాగంగా రైతులందరికీ విజ్ఞప్తి చేయడం అంటే వాళ్ళు పండించిన పంటను చక్కగా ఆరబెట్టి తీసుకొచ్చి కొనుగోలు సెంటర్లో ప్రభుత్వం ఇచ్చినటువంటి మద్దతు ధరకు అమ్ముకొని ఎలాంటి మధ్యవర్తులను ఆశ్రయించకుండా అమ్ముకోవాల్సిందిగా కోరుతున్నాము. మరి ఇక ముందు కూడా ప్రభుత్వం ఇదే విధంగా కొనసాగింపు జరుగుతుంది. కనుక రైతులందరూ కూడా ఎలాంటి మధ్యవర్తులను ఆశించకుండా వారు పండించిన పంటను చక్కగా సవ్యంగా అమ్ముకునేందుకు ప్రభుత్వము తీసుకున్న చర్యలకు ఇన్స్ట్రక్షన్స్ను కూడా తూచా తప్పకుండా పాటిస్తూ మరి ప్రభుత్వము కల్పించినటువంటి వెసులుబాటును సద్వినియోగం చేసుకోవాలనిగా కోరుతున్నాం. ఐకేపు నుండి కొనుగోలు కేంద్రాలను మరి చిన్నాపూర్ తర్వాత ఎదులాపూర్ మరి గుండ్లపల్లి ఏర్పాటు చేయడం జరిగింది. మరి దీంతోపాటే మన పిఎస్ఏఎస్ కూడా ఆదివారం ఎమ్మెల్యే గారు వస్తున్నారు. ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత పిఎస్ఏఎస్ కూడా స్టార్ట్ చేస్తాము. మరి ఈరోజు అదేవిధంగా ఈ గుర్ర పంపిణీ కూడా మరి వచ్చి మన ఎంపీపీ గారు మరి మహారెడ్డి గారు మరి మా వైస్ చైర్మన్ గారు మరి ఎంఆర్ఓ గారు మరి మండల పార్టీ ప్రెసిడెంట్ రమణగౌడ్ గారు అందరూ మేము పాల్గొని విజయవంతం చేసిన దానికి వాళ్ళకి కృతజ్ఞతలు తెలుపుతూ జై తెలంగాణ.